రూపంలో జరగబోతా ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తొలినాళ్లలో కరీంనగర్లో మొట్టమొదటి సభ సింహగర్జనను కేసీఆర్ గారు నిర్వహించారు. ఆ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి తెలంగాణ రాష్ట్రం రావడానికి దోహదం చేసింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి సభ ఇవాళ ఖమ్మంలో జరగబోతా ఉంది. ఈ సభ తప్పకుండా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తూ దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఒక చారిత్రాత్మక సభ ఖమ్మంలో జరగబోతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ గత సభలకు ఈ సభకు చాలా తేడా ఉంది. ఈ సభలో పలు జాతీయ పార్టీలు కూడా పాల్గొంటా ఉన్నాయి. సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, అదేవిధంగా ఆప్ పార్టీ, మరి అదేవిధంగా అఖిలేష్ యాదవ్ గారి సమాజ్వాదీ పార్టీ. సో ఇన్ని పార్టీలు పాల్గొంటున్నటువంటి సమావేశం, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు జాతీయ నాయకులు ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు. సో ఈ సభ ఖమ్మంలో జరగడం నిజంగా చాలా సంతోషం. ఖమ్మం జిల్లా తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కానీ మలిదశలో కేసీఆర్ గారు ఖమ్మం జైలుకు రావడం, ఖమ్మం ఆసుపత్రిలో చేరడం, మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చి రాష్ట్ర ఏర్పాటు ప్రకటనలో కూడా ఖమ్మం జిల్లా భాగస్వామ్యం మరవలేనటువంటిది. ఆనాడు ఖమ్మం జర్నలిస్టులు కానీ, ఖమ్మం టీఎన్జిఓలు కానీ, ఖమ్మం ఉద్యోగ ఉపాధ్యాయులు, మేధావులు, కార్మికులు ఖమ్మంలో అందించినటువంటి స్ఫూర్తి, వారి యొక్క మద్దతు వెలకట్టలేనటువంటిది. సో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషించిన ఖమ్మం జిల్లా రేపు జాతీయ రాజకీయాలకు వేదిక కాబోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ సభ ఖమ్మం జిల్లా చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఖమ్మం చరిత్రలో లేనటువంటి విధంగా, కన్నీ విని ఎరగని రీతిలో నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఖమ్మంలో 18వ తేదీ ఈ సభ జరగబోతా ఉంది. సభ ప్రాంగణం దాదాపు 100 ఎకరాల స్థలాన్ని ఐడెంటిఫై చేసి, సభ జరిగేటువంటి స్థలాన్ని 100 ఎకరాల స్థలాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియాస్ కూడా ఇబ్బంది లేకుండా ఈస్ట్ సైడు 238 ఎకరాలు, వెస్ట్ సైడు 210 ఎకరాల్లో కలిపి దాదాపు 20 పార్కింగ్ ఏరియాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సభ జరిగే ప్రాంగణం 100 ఎకరాల్లో ఉంటే పార్కింగ్ కూడా 448 ఎకరాల్లో 20 పార్కింగ్ స్థలాలను కూడా గుర్తించి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో ఈ సభకు సంబంధించి ఒక్కొక్కరము కొన్ని బాధ్యతలు తీసుకొని అందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. పార్కింగ్ ఏరియాలన్నీ కూడా మా శాసనమండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు తాత మధు గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. డయాస్కు సంబంధించి టీఎస్ఐసి చైర్మన్ బాలమల్లు గారు, పట్టణ సుడా చైర్మన్ విజయ్ కుమార్ గారు వారు డయాస్కు సంబంధించి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి మీడియాకు సంబంధించి శ్రీధర్ రెడ్డి గారు, రావుల శ్రీధర్ రెడ్డి గారు వారు, ఆర్జేసీ కృష్ణ, రావుల శ్రీధర్ రెడ్డి గారు జాతీయ, రాష్ట్ర, జిల్లాకు సంబంధించిన మీడియానంతా కూడా వారు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. వాలంటీర్స్ను కూడా 1000 మందిని పార్టీ తరఫునే వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని పట్టణ అధ్యక్షుడు నాగరాజు గారు ఈ 1000 మంది వాలంటీర్స్ను కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. జన సమీకరణకు సంబంధించి కూడా మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరిని బాధ్యులుగా పెట్టి జన సమీకరణ కూడా మానిటర్ చేసుకున్నాం. ముఖ్యంగా మన సత్తుపల్లికి ఎమ్మెల్యే గారికి తోడుగా మన నర్సంపేట శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు గత వారం రోజుల నుంచి జన సమీకరణలో వారు భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. మధిర నియోజకవర్గానికి మరి జెడ్పీ చైర్మన్ గారికి తోడుగా మన రవిచంద్ర ఎంపీ గారు, ఆరూరు రమేష్ ఎమ్మెల్యే గారు మధిర నియోజకవర్గానికి బాధ్యులుగా పనిచేస్తున్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో తాత మధు గారు శాసనసభ్యురాలకి మద్దతుగా వారు అక్కడ ఇన్ఛార్జిగా జన సమీకరణకు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎర్రోల శ్రీనివాస్ గారు కూడా అదేవిధంగా మన ఖమ్మంకు పట్టణానికి శాసనమండలి సభ్యులు కౌశిక్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇకపోతే మన వైర నియోజకవర్గంలో శాసనసభ్యులు వారికి క్రాంతికిరణ్ ఎమ్మెల్యే గారు, శ్రీధర్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి గారు, నామానాగేశ్వర గారు కూడా కొంత తోడుగా మొత్తం తిరుగుతున్నారు కానీ
అక్కడ కొంత ప్రత్యేకమైన దృష్టి పెట్టినారు. అంటే క్రాంతికిరణ్ ఎమ్మెల్యే రావుల శ్రీధర్ రెడ్డి గారు వైర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. పాలేరుకు మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు రైతు బంధు సమితి అధ్యక్షులు ఉపేంద్ర రెడ్డి గారు తోడుగా వారు కూడా జనసమీకరణలో భాగస్వామ్యం వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 నియోజకవర్గాల నుంచే జనసమీకరణ ఎక్కువగా పెట్టుకున్నాం. మిగతా నియోజకవర్గాల్లో వారు దూరంగా ఉంటుంది కనుక ఇబ్బంది పెట్టద్దని అక్కడ ఉండే ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధుల వరకు మిగతా నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో కూడా కేవలం 3 నియోజకవర్గాలు పెట్టుకున్నాం. డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి ఆ 3 నియోజకవర్గాల నుంచి ఇటు మహబూబాబాద్ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లాలో కూడా మరో 3 నియోజకవర్గాలు సూర్యాపేటలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, కొంత భాగం తుంగతుర్తి. సో అక్కడి నుంచి అంటే 100 కిలోమీటర్ల రేడియస్లోనే పెట్టి ఒక 13 నియోజకవర్గాల నుంచి మాత్రమే మేము జనసమీకరణ పెట్టుకున్నాం. ఈ 13 నియోజకవర్గాల నుంచి మరి ఖమ్మం చరిత్రలో లేనంత పెద్ద ఎత్తున ఈ సభకు జనసమీకరణ జరుగుతూ ఉంది. ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన ఉంది. ఇన్ఫ్యాక్టు ముమ్మరంగా వ్యవసాయ పనులున్నాయి. ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, పండగ నడుస్తూ ఉంది. ఇన్ని ఉన్నా కూడా ప్రజల్లో కేసీఆర్ గారిని దీవించాలి, ఇది ఒక చారిత్రాత్మక సభ జరుగుతూ ఉంది, అందరూ కూడా ఈ సభకు వెళ్ళాలనేటువంటి ఉత్సాహం మాకు కనబడతా ఉంది. ఇన్ఫ్యాక్టు మేము వాహనాలు అందించలేకపోతా ఉన్నాం. మాకెంత ఒత్తిడి ఉందంటే వాహనాలు కావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాహనాలు దొరకట్లేదు. ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ, లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ఆటోలు ఏది దొరికితే అది. కొంతమంది అయితే పాదయాత్రలు వస్తున్నారు, కాలినడకన వస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి కొందరు, వైర నియోజకవర్గం నుంచి కొందరు కాలినడకన్నే ఈ సమావేశానికి వేలాదిగా వాళ్ళు తరలి రావడం జరుగుతూ ఉంది. చాలామంది మోటార్ సైకిళ్ళ మీద సొంత వాహనాల్లో కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. అంటే సభకు గత వారం రోజుల నుంచి మేము ఏర్పాట్లు చేస్తూ ఉంటే మేము ఊహించిన దానికంటే కూడా లెక్కకు మించిన స్పందన క్యాడర్ నుంచి కూడా వస్తూ ఉంది, గ్రామాల నుంచి కూడా వస్తూ ఉంది. సో వాహనాలని కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నంత వరకు తీసుకుంటూ కొన్ని పక్క రాష్ట్రం నుంచి కూడా వాహనాలు తీసుకున్నాం. సత్తుపల్లి నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బసెస్ సమకూర్చుకోవడం జరుగుతూ ఉంది. పక్క జిల్లాల నుంచి కూడా వాహనాలని సమకూర్చుకొని ఈ 13 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, ఎందుకంటే బీఆర్ఎస్ తొలి సభ కనుక వారందరూ కూడా ఈ సభకు వస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సభకు తరలి రావడం జరుగుతూ ఉంది. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు వీరందరికీ కూడా డయాస్ ముందు భాగంలో ఒక ప్రత్యేకంగా ఒక విభాగం కేటాయించడం జరిగింది. అక్కడనే అందరు కూడా కూర్చోవడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి నాయకులు ఖమ్మం జిల్లా నాయకత్వం మాత్రం ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రివర్యులు, ఖమ్మం జిల్లా పార్టీ ముఖ్య నాయకత్వం వేదిక పైన ముఖ్యమంత్రి గారితో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి నాయకులందరూ కూడా వేదిక ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్థానంలో కూర్చుంటారు. అయితే ఇప్పుడే అజయ్ గారు చెప్పినట్టు మనకు 3 ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి సీఆఫ్ చేసేదాకా కూడా ఒక్కొక్కరికి ఒకరిని బాధ్యులుగా కూడా పార్టీ తరఫున నిర్ణయించుకోవడం జరిగింది. అఖిలేష్ యాదవ్ గారిని రిసీవ్ చేసుకోవడం, తిరిగి ప్రోగ్రామ్ అంతా కూడా కోఆర్డినేట్ చేసి పంపించేంత వరకు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, అఖిలేష్ యాదవ్ గారి బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ గారికి గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు వారిని ప్రోటోకాల్ బాధ్యతలు వారు రిసీవ్ చేసుకోవడం, తిరిగి పంపే వరకు మహమూద్ అలీ గారు వారి బాధ్యతల్ని చేపట్టడం జరిగింది. కేరళ ముఖ్యమంత్రి గారు పినరాయ్ విజయన్ గారికి ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఆ ప్రోటోకాల్ బాధ్యతలు వారు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా గారి బాధ్యతల్ని పార్టీ ముఖ్య నాయకులు దాసోజు శ్రవణ్ గారు వారిని ప్రోటోకాల్ బాధ్యతలు వారు రిసీవ్ చేసుకొని మొత్తం వారిని సీఆఫ్ చేసే వరకు పూర్తి బాధ్యత దాసోజు శ్రవణ్ గారు నిర్వహించడం జరుగుతుంది.